హాయ్ తెలుగు సినిమా అభిమానులకు అప్ టు డేట్ యూట్యూబ్ కు స్వాగతం ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన సినిమాల వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో మూడవ భాగం అనిల్ ప్రొడక్షన్స్ వారి పొగర్బోతు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని తాతనేని ప్రకాశరావు స్వీయ దశకత్వంలో నిర్మించిన చిత్రానికి కె వి మహదేవన్ సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం బాబు శోభన వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు హరిప్రసాద్ కంబైన్స్ వారి పొరుగింటి పుల్లకూర పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి ఏ హనుమంతరావు నిర్మాత కాగా విమధుసూధనరావు దశకత్వం వహించగా చక్రవర్తి సంగీతం అందించారు ఈ మూవీలో తారాగణం రామకృష్ణ కాంచన మురళిమోహన్ జయచిత్ర రాజబాబు మమత నిర్మల ప్రధాన పాత్రలలో నటించారు పద్మావతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ప్రచండ వీరుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీని మిద్దే రామారావు అంగర లక్ష్మణరావుల నిర్మాణ సారథ్యంలో ఆమంచర్ల శేషగిరిరావు దశకత్వం వహించగా సత్యం సంగీతం అందించాడు ఈ మూవీలో తారాగణం రాజ్ కుమార్ జయంతి ఆరతి ప్రధాన పాత్రలలో నటించారు హరిప్రసాద్ కంబైన్స్ వారి ప్రేమ ధర్మమ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీని హరిప్రసాద్ కంబైన్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా విజగన్నాథరావు దర్శకత్వంలో ఎంకెస్ విశ్వనాథన్ సంగీతం అందించాడు ఈ మూవీలో తారాగణం రామచంద్రన్ ప్రధాన పాత్రలలో నటించారు సత్యచిత్ర సమర్పించు ప్రేమబంధం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి సత్యనారాయణ సూర్యనారాయణ నిర్మాతలు కాగా కె విశ్వనాథ్ దశకత్వం వహించగా కె వి మహాదేవన్ సంగీతం అందించాడు ఈ మూవీలో తారగణం శోభన్బాబు వాణిశ్రీ సత్యనారాయణ రావికొండలరావు జయమాలిని జానకి ప్రధాన పాత్రలలో నటించారు శ్రీ రవి శ్రీనివాస ఫిలిమ్స్ పతాకంపై ప్రేమలీలలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీని ఆత్మూరి రమేష్ బాబు నిర్మాణ సారథ్యంలో ఏఎస్ రావు దర్శకత్వం వహించగా పెండ్యాల శ్రీనివాస్ సంగీతం అందించారు ఈ మూవీలో తారాగణం కమల్ హసన్ జయచిత్ర నగేష్ మనోరమ ప్రధాన పాత్రలలో నటించారు శ్రీ శ్రీనివాస ఏజెన్సీ సమర్పించు ప్రేమాయణం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి శేషగిరిరావు నిర్మాత కాగా పి నాగాంజనీలు దశకత్వంలో కె వి మహదేవన్ సంగీతం అందించాడు ఈ మూవీలో తారాగణం చంద్రమోహన్ రాజబాబు చౌదరి రావు గోపాలరావు ప్రధాన పాత్రలలో నటించారు శివాజీ ఆర్ట్స్ వారి పూర్ణమ్మ కథ పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని శివాజీ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా కె వి నందనరావు దశకత్వం వహించిన చిత్రానికి ఎస్ హనుమంతరావు సంగీతం అందించాడు ఈ మూవీలో తారగణం ఈ రామకృష్ణ అల్లు రామలింగయ్య ప్రభాకర రెడ్డి రోజారమణి నగేశ్ ప్రధాన పాత్రలలో నటించారు సునీల్ పిక్చర్స్ వారి రాగద్వేషాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీని సునీల్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా ఈ మాధవన్ దశకత్వంలో ఎన్ఎస్ విశ్వనాథన్ మరియు శంకర్ గణేష్ సంగీతం అందించాడు ఈ మూవీలో తారగణం ఈ శివాజీ గణేశన్ ప్రధాన పాత్రలలో నటించారు మారుతి ప్రొడక్షన్స్ సమర్పించు రాజా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి ఎ కుమార్ నిర్మాత కాగా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రానికి కె చక్రవర్తి సంగీతం అందించాడు ఈ మూవీలో తారగణం బాబు జయసుధ జగ్గయ్య అంజలిదేవి కాంతారావు జయమాలిని ప్రధాన పాత్రలలో నటించారు రాజేష్ ఫిలిం కంబైన్స్ వారి రాజరాజ చోళుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీని రాజేష్ ఫిలిం నిర్మాణ సంస్థ నిర్మించగా ఎపి నాగరాజన్ దశకత్వం వహించిన మూవీలో తారగణం శివాజీ గణేశన్ లక్ష్మి ఎస్ వరలక్ష్మి ప్రధాన పాత్రలలో నటించారు శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రాజు వెడలే పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాత కాగా తాతినేని రామారావు దశకత్వంలో కె వి మహదేవన్ సంగీతానందించారు ఈ మూవీలో తారగణం బాబు జయసుధ మురళీ మోహన్ జయప్రద పండరిబాయి ప్రధాన పాత్రలలో నటించారు పద్మాలయ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై రామరాజల్లో రక్తపాతం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని జి హనుమంతరావు నిర్మించిన చిత్రానికి పర్వతనేని సాంబశివరావు దశకత్వంలో కె వి మహదేవన్ సంగీతానందించారు ఈ మూవీలో తారగణం కృష్ణ గుమ్మడి జగ్గయ్య పద్మనాభం విజయ నిర్మల లత షీల జయమాలిని గోపాలరావు ప్రధాన పాత్రలలో నటించారు లక్ష్మీ ప్రకాష్ ప్రొడక్షన్స్ వారి సపూర్ణ శివపురాణము పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీని శకుంతల నిర్మించిన చిత్రానికి చంద్రకాంత్ దశకత్వం వహించగా సత్యం సంగీతానందించారు ఈ మూవీలో తారాగణం దారాసింగ్ ప్రధాన పాత్రలలో నటించారు సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించు సెక్రటరీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి డి రామానాయుడు నిర్మాత కాగా కెఎస్ ప్రకాశరావు దశకత్వం వహించిన చిత్రానికి కె వి మహాదేవన్ సంగీతానందించారు ఈ మూవీలో తారగణం అక్కినేని వాణిశ్రీ చంద్రమోహన్ రంగనాథ్ రాజబాబు కాంచన రమాప్రభ సూర్యకాంతం ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ యుద్దనపుడి సులోచనారాణి రచించిన సెక్రటరీ నవల ఆధారం ఈ సినిమాను నిర్మించారు శ్రీ సావరీన్ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శీలానికి శిక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని ఆర్ ఎస్ శర్మ నిర్మించగా డిఎస్ ప్రకాశరావు దశకత్వంలో కెవీ మహాదేవన్ సంగీత ఆనందించారు మూవీలో తారగణం రామకృష్ణ శారద సత్యనారాయణ అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రలలో నటించారు విజయ పిక్చర్స్ వారి శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి నాదిరెడ్డి చక్రపాణి నిర్మాతలు కాగా బాపు దర్శకత్వం వహించిన చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతానందించారు ఈ మూవీలో తారాగణం కృష్ణ జయప్రద పద్మనాభం జగ్గయ్య జీవరలక్ష్మి రమాప్రభ కాంతారావు అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రలలో నటించారు గీతాకృష్ణ కంబైన్స్ బ్యానర్ పై సిరిసిరి మువ్వ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి ఎస్ భాస్కర్ రెడ్డి కె లక్ష్మారెడ్డి ఈ చిన్న వీర్రరాజు కలిసి నిర్మించిన చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వంలో కె వి మహాదేవన్ సంగీతానందించారు మూవీలో తారగణం చంద్రమోహన్ జయప్రద సత్యనారాయణ దేవదాసు రమాప్రభా నిర్మల ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీని హిందీలో సగం సినిమాగా మళ్లీ నిర్మించారు ఆనంద లక్ష్మి ఆర్ట్ మూవీస్ సమర్పించు సీతా కళ్యాణం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని పింజల ఆనందరావు పింజల సుబ్బారావు కలిసి నిర్మించగా బాపు దశకత్వం వహించిన చిత్రానికి కేవి మహదేవన్ సంగీతానందించారు మూవీలో తారగణం ఈ రవికుమార్ జయప్రద గుమ్మడి సత్యనారాయణ ముక్కామల జమున హేమలత ప్రధాన పాత్రలలో నటించారు మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్ వారి సీతమ్మ సంతానం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి కె మురళీకృష్ణ కృష్ణ నిర్మాత కాగా కెఎస్ రామిరెడ్డి దశకత్వంలో మాధవపెద్ది సత్యం సంగీతానందించారు మూవీలో తారగణం చలం ద్విపాత్ర అభినయం జయసుధా పండరిబాయి ప్రధాన పాత్రలలో నటించారు జయశ్రీ చిత్ర పతాకంపై శృంగార లీలా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీకి ఎంపెల్ నారాయణరావు కాగా బాలచందర్ దర్శకత్వం వహించిన చిత్రానికి ఎంతెస్ విశ్వనాథన్ మరియు సాలూరి బాబు సంగీతానందించారు మూవీలో తారగణం జమినీ గణేశన్ కమల్ హాసన్ లక్ష్మి జయసుధా జయభారతి ప్రధాన పాత్రలలో నటించారు ఐ మూవీ ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన మరాఠీ నాటకం టూ మీ నవెచ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మోడల్ ప్రొడక్షన్స్ వారి సుప్రభాతం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని కె కృష్ణమోహన్ నిర్మించగా కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించారు మూవీలో తారగణం ఈ కృష్ణం రాజు వాణిశ్రీ సత్యనారాయణ అల్లు రామలింగయ్య జయంతి రమాప్రభ రాజబాబు ప్రధాన పాత్రలలో నటించారు కళ ఎంటర్ప్రైజెస్ వారి తల్లి మనసు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీకి విశ్వేశ్వరయ్య నిర్మాత కాగా శ్రీనివాసన్ దశకత్వం వహించారు మూవీలో తారగణం ఈ శివాజి గణేశన్ కె ఆర్ విజయ ప్రధాన పాత్రలలో నటించారు ప్రతాప్ ఆర్ట్స్ వారి తూర్పు పడమర పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని కె రాఘవ నిర్మాత కాగా దాసరి నారాయణరావు దశకత్వం వహించిన చిత్రానికి రమేష్ నాయుడు సంగీతానందించారు మూవీలో తారగణం నరసింహరాజు జయసుధ శ్రీవిద్య మాధవి సత్యనారాయణ ప్రధాన పాత్రలలో నటించారు ఏ మూవీ తమిళంలో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు ఎస్వీఎస్ఆర్ పిక్చర్స్ వారి ఉత్తమురాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి బి బాలిరెడ్డి పి వెంకటేశ్వర్లు నిర్మాతలు కాగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో జేవి రాఘవులు సంగీతాన్నందించారు మూవీలో తారగణం జగ్గయ్య గుమ్మడి ప్రభాకర్ రెడ్డి పద్మనాభం జయంతి రమాప్రభ రాజశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు చిత్రభాను ప్రొడక్షన్స్ వారి వధూవరులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని ది వేణుగోపాల్ నిర్మాత కాగా ఎండి డి విజయబాబు దశకత్వం వహించిన చిత్రానికి మాస్టర్ వేణు సంగీతానందించారు మూవీలో తారాగణం ఇగిరిబాబు భారతి చంద్రమోహన్ అంజలిదేవి ప్రధాన పాత్రలలో నటించారు పద్మజయ ప్రొడక్షన్స్ వారి వజ్రాల దొంగ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీకి ఎం కుమారస్వామి సత్యం నిర్మాతలు కాగా పి నీలకంఠన్ దశకత్వంలో ఎంఎస్ విశ్వనాథం సంగీతాన్నందించారు మూవీలో తారాగణం ఎంజి రామచంద్రన్ మంజుల లత నంబియార్ శారద ప్రధాన పాత్రలలో నటించారు శ్రీ వనజ మూవీస్ పతాకంపై వనజ గిరిజ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని ఈ కుప్పస్వామి నిర్మించిన ఈ సినిమాకు గౌతమ్ దశకత్వం వహించగా ఈ చలపతిరావు సంగీతాన్ని సమకూర్చారు ఈ మూవీలో తారగణం ఈ రామకృష్ణ జమున సత్యనారాయణ కృష్ణకుమారి చంద్రమోహన్ విజయ లలిత రమాప్రభ ప్రధాన పాత్రలలో నటించారు బాబీ మూవీస్ బ్యానర్పై వెలుగుబాటలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి పిఎస్ అవధాని వరద వెంకటేశ్వరరావు నిర్మాతలు కాగా బిఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో చక్రవర్తి సంగీతం సమకూర్చారు ఈ మూవీలో తారగణం శ్రీధర్ ప్రభ రోజార్మణి అల్లురామలింగయ్య ప్రధాన పాత్రలలో నటించారు రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై వేములవాడ భీమకవి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రానికి బియోగానంద్ దర్శకత్వం వహించగా పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు ఈ మూవీలో తారాగణం ఈఎన్టీ రామారావు బాలకృష్ణ జానకి సత్యనారాయణ కాంతారావు విజయలలిత గిరిజ ప్రధాన పాత్రలలో నటించారు కరుణచిత్ర బ్యానర్ పై వింతయిల్లు సొంత గోల పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీకి కె కమలాకరరావు ఆనంద్లు నిర్మాతలు కాగా ఈ లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించిన చిత్రానికి బి శంకర్ సంగీతం అందించారు ఈ మూవీలో తారాగణం ఈ రాజుబాబు రమాప్రభ శరత్బాబు ప్రభా చంద్రమోహన్ జయమాలిని నాగభూషణం ప్రధాన పాత్రలలో నటించారు శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి యవ్వనం కాటేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ మూవీని మాగంటి రవీంద్రనాథ చౌదరి నిర్మాత కాగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో చక్రవర్తి సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఈ కృష్ణంరాజు మురళీమోహన్ రావు గోపాలరావు జయచిత్ర పి పద్మిని రత్నకుమారి ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ తమిళంలో వచ్చిన మయాంగుకిరల్ ఓరుమాధు సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు